రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పండగ వాతావరణంలో ఉండి నియోజకవర్గంలో తేదేపా సంబరాలు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి కోట్ల ఫంక్షన్ హాల్ వద్ద మంగళవారం తెలుగుదేశం పార్టీకి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ముందుగా నియోజకవర్గంలో 4 మండలాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పార్టీ స్తూపాల వద్ద, ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించి అక్కడ నుండి భారీ ర్యాలీగా నాయకులు కార్యకర్తలు ఉండి సెంటర్కు చేరుకున్నారు. అక్కడ నుండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా కోట్ల ఫంక్షన్ హాలుకు చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, మాజీ శాసనసభ్యులు వివి శివరామరాజు, నియోజకవర్గ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉందంటే దానికి పూర్తి కారణం కార్యకర్తల కృషి, పట్టుదల, బాధ్యతాయుత ప్రవర్తన అని కొనియాడారు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ గూడు అందించే నినాదంతో అన్న ఎన్టీఆర్ స్థాపించిన మన తెలుగుదేశం పార్టీకి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా పండగ వాతావరణంలో మీ అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు సంఘటితంగా కృషి చేసి పార్టీ బలోపేతానికి తోడ్పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు ఉండి జుత్తిగ శ్రీనివాస్, పాలకొడేరు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, ఆకివీడు మోటుపల్లి ప్రసాద్, కాళ్ళ గున్నాబత్తుల నాగేశ్వరరావు మరియు నియోజకవర్గంలో 4 మండలాల తెలుగు మహిళా అధ్యక్షురాళ్ళు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన తెలుగుదేశం కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం.
మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.